ఆరేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ఆకలి తీర్చామని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 65 లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టామని చెప్పారు. ఘటనలో భాగస్వాములైన అక్షయ పాత్ర జీహెచ్ఎంసీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి చాలా మంది తమ జీవనాన్ని కోల్పోవడమే కాకుండా ఆకలితో అలమటిస్తున్నారని, ఈ కరోనా వ్యాపించే కంటే ముందు కూడా అనాథలు నిరుపేదలు నగరంలో ఆకలితో అలమటించారని, వారి ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 ఏళ్ల క్రితం అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, 5 రూపాయలకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఆహారాన్ని అందించిన ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో ఉచితంగా ఆహారం అందజేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.